వెల్కమ్ టు తెలుగు సెంటీఎంఎం విరాట్ పర్వన్ సినిమా ఈరోజు ఎన్నో సంచలనాలకు మారిపోయారుగా మారింది అంటే డైరెక్టర్ వేణుగారు ఈ సినిమాని ఒక ప్రేమ కథగా మార్చి తీశారు కానీ రియల్గా అక్కడ జరిగిన స్టోరీ అంతా వేరని చెప్పి కూడా చాలామంది ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు ఆ రాజు సర్లా ఫ్రెండ్స్ ఎవరైతున్నారో వాళ్ళు మాట్లాడారు ఈరోజు సర్లాని ఎవరైతే చంపేశారో అంటే నక్సస్లో శంకర్ రవిశంకర్ అనే వ్యక్తి చంపేశారు వాళ్ళ బ్రదర్ కూడా మనతో పాటు ఉన్నారు వాళ్ళ వెర్షన్ కూడా మేము చెప్తాము అసలు నిజంగా ఆ రోజు జరిగిన స్టోరీ ఏంటంటే అన్నారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దొంత ఆనందం గారు సార్ నమస్తే అండి సినిమా చూసారా సినిమా చూసారా వివరాగ్ పరం చూశానండి నిన్న చూసాను సి సినిమా సిస్టంలో చాలా బాగానే ఉంది వాళ్ళ ఏదైతే అనుకున్నారో దాన్ని మంచిగా చూసలిగారు వాస్తవంగా ఏంటంటే పాత్రలను కూడా చరిగా చిత్రీకరించు వాళ్ళ పాత్రదారులు కూడా చాలా ప్రాణం పోసారు పిక్చరైజేషన్ సిస్టంలో చూస్తే పాత్రలు చాలా బాగా నటించింది సిస్టమ్ బాగుంది మళ్ళీ నక్సలైట్స్ సంబంధించిన దానివల్ల అందుకు పోతే ఎట్లుంటుంది ఎంత ఆవేదన ఉంటుంది ఎంత బాధ ఉంటుంది ఎంత కష్టం ఉంటుంది అనేది కూడా చిత్రీకరణ జరిగింది వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఎంత ఆవేదనకు ఎంత బాధకు గురవుతారు అన్నది పోలీస్ వ్యవస్థ చేసేటువంటి సిస్టమ్ గురించి ఉన్నది తల్లిదండ్రులు పొందేటువంటి ఆవేదన గురించి అన్నీ చాలా బాగా చేశారు కానీ ఒక విషయం ఇక్కడ సినిమాలో మనం చూసుకున్నామంటే ఇక్కడ రాణ ఎవరైతే ఉన్నారో రవి అన్న పాత్రలో పోషించినా రవి ఇక్కడే హీరోగా చూపించారు సినిమాలో కానీ నిత్య జీవితంలో శంకర్ అనే వ్యక్తి చాలా క్రూరంగా క్రూరంగా ఉండేవాళ్ళు అని చెప్పి బయట జరుగుతున్న మొత్తం ఎవరైతే ఆ రోజు జరిగిన సంఘటన ఆ రోజు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నారు ఒక పదహారు ఏళ్ళ పాపని అన్యాయంగా ఆ రోజు అనుమానం ఉంటే తీసుకొని పోయి మాట్లాడాలి కానీ ఇలా పదహారు ఏళ్ళ పాపని చంపేశారు చాలా క్రూరంగా తర్వాత వాళ్ళకు కూడా తగిన శాస్త్రీ జరిగిందని చెప్పి కూడా బయట చాలామంది మాట్లాడుతున్నమాట అంటే శంకరన్న అంటే ఒక వ్యక్తి కాదు వ్యవస్థాపరంగా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ అది ఆర్గనైజేషన్ల చాలా క్రూరంగా ఉండడం అనేటువంటిది మరి ఆ వ్యవస్థనే క్రూరంగా ఉంటే శంకరన్న కూడా ఆటోమేటిక్గా క్రూరంగానే ఉంటాడు ఆ పీపుల్స్ వార్ను మరి క్రూరంగా చిత్రీకరిస్తే ఇంతమంది వాళ్ళకు ఆత్మీయులుగా వాళ్ళకు అభిమాన పార్టీగా సంఘంగా గుర్తింపబడపోతుండే ఇంత జన బాహుల్యంలో వచ్చేటువంటి పరిస్థితి కాదు ఇలా వామపక్షాలు ఉన్నాయి వామపక్షాలు వివిధ వర్గాలుగా చీలిపోయి ఉన్నాయి అందరూ అన్ని వర్గాలు కూడా ప్రజల యొక్క సమస్యను సాల్వ్ చేసేడానికే పుట్టిన పార్టీగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళ మధ్యనే విభేదాలు ఉన్నాయి విభేదాల కారణంగానే ఒక పార్టీ మీద ఒక పార్టీ అభియోగాలు మోపురు తప్ప వేరే కాదు శంకరన్న అంటే వెరీ లవ్లీ పర్సన్ నిజాయితీగా ఉన్న వ్యక్తి నవ్వుతూ ఉండే వ్యక్తి బీదరికాన్ని సామాన్యున్ని ప్రేమించేటువంటి వ్యక్తి ఆ సమాజంలో పోయినప్పటికి కూడా ఆ సంఘంలో పోయినప్పటికి కూడా ఆ స ఏదైతే చాలా చదువులు చదివి మేధావులు అటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకంటే ఎక్కువ కూడా కమిట్మెంట్గా పార్టీకి పార్టీ సిద్ధాంతానికి సిస్టమ్కు లోనై పనిచేసినటువంటి వ్యక్తిగా గుర్తింపు అయి ఉన్నారని చాలామంది చెప్పారు మాకు ప్రత్యేకంగా లేకున్నా కానీ ఆ సంఘాలతోటి ఆ వ్యవస్థతోటి ఆ బాధితులు చాలామంది ఆయనను గౌరవంగా ప్రేమించారు గౌరవంగా అసలు యాక్చువల్ చెప్తారంటే అలా జిల్లాలో అతన్ని ఒక దేవునిగా ప్రతి ఊళ్ళో ప్రేమించరు గౌరవించిర్రు పూజించిర్రు అనేటువంటిది కూడా మేము వినడం జరిగింది మరి అటువంటి క్రూరుని పూజించరు కదా అట్లా అంటే ఫిఫ్టీ మండల్స్ ఉన్నటువంటి నిజామాబాద్లో థర్టీ సిక్స్ మండల్స్ ఆయన నాయకత్వంలో ఆయన కంట్రోల్ ఎట్లా ఉండగలిగింది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎట్లా ఆయన గౌరవించరు ఆయన ఎట్లా ఫాలో అని చూస్తే అది తప్పుడు అభియోగం అది సరి అయింది కాదు మీరు ఇంత గొప్పగా ఆయన గురించి చెప్తున్నారు కానీ ఒక ఒక పదహారేళ్ళ పాప ఉద్యమానికి ఆకర్షణాలయ్యి అడవుల్లోకి వెళ్ళినప్పుడు మంచి మంచి ఏంటో చెడు ఏంటో తెలిసిన వ్యక్తి శంకర్ ఇవన్నీ పక్కన పెట్టి ఎందుకు అనుమానంగా ఆమెను భావించి ఆ రోజు చిత్రహింసలు పెట్టి చంపడానికి కారణం ఏంటని అనుకోవచ్చు తర్వాత ఇంకోటి తీసుకున్నామంటే మీరు అన్నట్టు మీకు ఇదంతా జరిగిన తర్వాత ఎప్పుడన్నా మీతో షేర్ చేసుకున్నాడా అంటే ఇట్లా ఎందుకు జరిగింది తర్వాత మావోయిస్టు వాళ్ళు కూడా ఒక లేఖ ప్రకటించి ఎందులో తప్పు జరిగింది ఒక వచ్చిన పొరపాటు వల్ల ఇదంతా జరిగిందని చెప్పి కూడా ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది ఎప్పుడైనా మీతో షేర్ చేసుకున్నారు అటువంటిది ఏం లేదండి అటువంటిది ఏం లేదు అమ్మాయి పదారేళ్ళని మీరు చెప్తుండ్రు సమాజం చెప్తుండ్రీ న్యూ డెమోక్రసీ వాళ్ళు చెప్తా ఉన్నారు మరి పదారేళ్ళు అమ్మాయి మరి చదువుకునే అమ్మాయి మరి సాహిత్యం మీరు అభిమానం ఉన్న అమ్మాయి ఫీల్డ్ లెవెల్ యాక్టివ్ ఫీల్డ్ లోపల ఎలా పోగలుగుతుంది అక్కడనే ఉన్నది అక్కడనే వాళ్ళ తండ్రి కూడా ఆర్గనైజేషన్లో పనిచేస్తుందని మీ మీడియా ద్వారా మేము వినడం జరిగింది మరి అక్కడ విభిన్నమైనటువంటి చంద్రపుల్లారెడ్డి ఉంది రాహు వర్గం ఉంది మరి న్యూ డెమోక్రసీ ఉంది పీపుల్స్ కమ్యూనిజం వేరు మావోయిజం వేరు కదా పీపుల్స్ వారు కూడా ఉంది అక్కడ పీపుల్స్ వారు కూడా ఉంది పీపుల్స్ వారు కూడా ఉండడం జరిగింది ఒకవేళ ఆమె నిజంగానే ఆ ఏ వయసు లోపలనే సమాజాన్ని గురించి పనిచేయాలనుకుంటే తండ్రి చేసినటువంటి ఆర్గనైజేషన్ పనిచేయగలుగుతుండే అది కూడా విప్లవం సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ అట్లా కాకుండా విభేదించి ఇట్లా పీడబ్ల్యూ చెప్పిపోతే తండ్రికి బిడ్డకే రెగ్యులర్ వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉండే మరి అటువంటి పరిస్థితి లేదు ఆమె ఏంటంటే స్టూడెంట్ వరకు ఉండి ఆ స్టూడెంట్ సంబంధించినటువంటి ఇష్యూస్ మీద వాళ్ళు పోట్లాడినట్టు ఆ సృజన గారు చెప్పింది దాని ప్రకారం తెలుస్తూ ఉంది పదహారేళ్ళ అమ్మాయికి మరి అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ వదిలి తల్లిదండ్రులను వదిలి మరి దగ్గర ఉన్నటువంటి వరంగల్లో అనేది మేము ఏదో విన్నాం వరంగల్లో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి వరంగల్ని విడిచిపెట్టి కరీంనగర్ ఉద్దండంగా ఉండేటువంటి కరీంనగర్ పీపుల్స్ వాటిని వదిలిపెట్టి నిజామాబాద్ రావడంలో ఉద్దేశం ఏందో వాళ్ళకి తెలియాలి వాళ్ళ ఫ్యామిలీ తెలుసుకోవాలి ఆ పదహారేళ్ళ అమ్మాయి పోయినప్పుడు తల్లిదండ్రులు ఏమైనా మిస్సింగ్ కేసు పోలీసులో పెట్టారా లేదా అనేది తెలియవలసిన అవసరం ఉంది సెకండ్రీ పోయినప్పుడు ఏదో లెటర్ రాసిపోయిందన్నారు ఏదో డబ్బు తీసుకుపోయిందన్నారు మరి నిజామాబాద్ పోతున్నాను అన్నారు రాయడం జరిగింది ఆ లెటర్ యువతలు రావాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు తెలుస్తుంది నిజంగానే నిజామాబాద్ బాబు పోతున్నా అని తెలిస్తే తల్లిదండ్రులకు కూడా మాకు వ్యతిరేకమైనటువంటి ఉద్యమ వామపక్ష పార్టీలో నా బిడ్డ చేరుతుంది అంటే ఎప్పుడైనా వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఇలా ఉద్యమ పార్టీలు చూస్తూ ఉన్నాం ఈ వామపక్ష పార్టీలు ఎప్పుడైతే తల్లిదండ్రులను వదిలి తల్లిదండ్రులు ఎవ్వరు ఇష్టపడరు తన కన్న కడుపును ఏదో ఉద్యమాలకు పోయి తిండి తిప్పలు లేకుండా అట్లా పోయేదానికి ఎవరు ఇష్టపడడు అయినా కూడా పోయింది అంటే మనకు పోయింది అంటే ఖచ్చితంగా మన బిడ్డ కాదు సమాజం బిడ్డ అవుతుంది ఆ చూత్రాలై వెళ్ళినా అనుకోవచ్చు కానీ ఎప్పుడైనా మీతోటి అసలు ఎందుకు ఈ సంఘటన జరిగిందని షేర్ చేసుకున్నారా మీ శంకర్ మీ ఎవరైతే మీ తమ్ముడు ఉన్నారో ఆయన ఇలా ఎందుకు జరిగింది ఇలా జరిగి ఉండకూడదని చెప్పి వాళ్ళు కూడా ఒక లెటర్ కూడా ఇచ్చేసారు లేదండి లేదు అటువంటిది లేదు అటువంటి షేర్ చేసుకుని లేదు కలిసే అటువంటి పరిస్థితి లేదు కనుక మేము ఎప్పుడైతే మా ఇంటి నుంచి వెళ్ళడం జరిగిందో వాస్తవంగా అప్పుడు కూడా మాకు పెద్ద ఈ వామపక్షాలు సిస్టములు రాజకీయం తెలియదు కనుక అందులోకి పోయిందంటే రావడం కష్టము తీసుకురావడం కష్టం అనేటువంటి అభిప్రాయం ఉండడం ఆయన కూడా కమిట్మెంట్ ఉండి ప్రజల్లో గౌరవం పొందుతూ ప్రజా సంక్షేమం గురించి పనిచేస్తున్న వ్యక్తిగా ముద్రపడ్డ వ్యక్తిగా ఉన్నాడు కనుక ఖచ్చితంగా అలా నుంచి మనకు తీసుకురారాదు చేయరాదు అనేటువంటిది ఉండే మేము ఒకసారి ఇనీషియల్ స్టేజ్లో ఆయన అరెస్ట్ అయ్యాడు ఎయిటీ ఫైవ్లో ఆ సంథింగ్ అప్పుడు జైల్లో ఉంటే మా అమ్మ మేము పోయి కలవడం జరిగింది జైల్లో కలిస్తే మేము ఏదో ఆతృతగా మన పిల్లడు మన చేతితోటి ముద్దలు తినే పిల్లడు లేదు కదా అని పనులు తీసుకపోతే కూడా పనులను కూడా ప్రేమగా ఒక సిస్టమ్గా వద్దు నాకు సంబంధించినటువంటి నేను ఒక్క కొడుకుని కాదు నా సహోచరులు ఉన్నారు వాళ్ళందరూ నీ కొడుకులేము అందరం కలిసి తింటామనేటువంటి సామాజిక స్ప్రోహతోటి మాట్లాడిన సిస్టమ్ చూసి మేము ఎంత ఆవేదన చెందినా కూడా మా కొడుకు ఒక సమాజానికి మాకు ఒక సిస్టానికి ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి దానికి ఆనందపడ్డం తప్ప ఏమీ లేదు ఆయన వచ్చినా చేసిన ఈ జీవితానికి వచ్చినందుకు సమాజాన్ని చేసి నిజాయితీగా పనిచేసి మంచి పేరు తెచ్చుకొని జీవితం జాలిస్తే చాలు అనే భావనతోటి ఉన్నాం కానీ వేరే కాదు లేదు మేము అంటే దర్శకుడు వేణుగారు ఈ సినిమాని ఎలా అంటే ఒక ప్రేమ కథగా చూపించారు ఎలా అనిపించింది మొత్తం ఇందులో క్యారెక్టర్ రాణా కావచ్చు సాయిపల్లి కావచ్చు చాలామంది యాక్ట్ చేశారు ఇందులో యాక్షన్ ఓరియంటెడ్ చాలా బాగుంది మరి వేణుగారికి నేను ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నా మరి ఈ పిక్చర్ చేసేటప్పుడు చాలా సంవత్సరాల కింది ఇది ఇది వామపక్షాలకు రిలేటెడ్ సంబంధించినటువంటి పిక్చరు మరి అమ్మాయి సంబంధించిన కుటుంబ సభ్యులతో తెలుసుకొని కలిసి విషయాలు షేర్ చేసుకున్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని చంపిన వ్యక్తిగా ఒక హత్య చేసిన వ్యక్తిగా చిత్రీకరించేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడవలసినట్టు ఇక్కడ ఉండవలసి చూపించారు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సినిమా చూడాలి అనే దృక్తో ఈ సినిమా తీశానని చెప్పుకోవాలి సినిమాను సినిమా లెక్క తీసినా కూడా అవంతరాలు అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఏదంటే ఈ నక్సలైట్ మీద తీసేటప్పుడు రియాలిటీ షో తీసేటువంటి శక్తి సామర్థ్యము వాస్తవికత ఉంటే తీయాలి లేకుంటే చప్పు చేయక పడుకోవాలి ముప్పై సంవత్సరాల తర్వాత సినిమా చేయవలసినటువంటి అవసరం లేదు దానివల్ల ఏంటంటే వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చాలా తక్కువ కానీ ఆ వ్యవస్థతోటి వర్గంతో సంబంధం ఉన్న వాళ్ళు బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది సరైన పద్ధతి కాదు ఒకటి సెకండ్రీ ఆయన తీసేటప్పుడు ఏంటంటే ఆయన కథ రాసేటువంటి రచయిత కాదు కవి కాదు కథ కాదు ఆయన ఫీల్డ్ యాక్టివ్ ఎక్స్ట్రమిస్ట్ ఆయన ఆయనకు మరి అమ్మాయికి కవిత రాసింది అది చేసింది అట్రాక్ట్ అయిందంటే కవితలకు అట్రాక్ట్ అయినటువంటి వ్యక్తులు ఎట్లుంటారంటే ఆ యొక్క లెటర్ల ద్వారా వాళ్ళు సంబోధించుకుండో కథ చేసుకుంటూ నేను అప్రిషియేట్ చేయడము అభిమానం పెంచుకుంటూ ఉంటుంది కానీ ఆయనను పెళ్ళి చేసుకుందామని ఫీల్డ్కే పోయేటువంటి పరిస్థితి అయితే ఎవ్వరు కూడా యాక్సెప్ట్ అది ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా కూడా ఒక టీనేజుడ్ సిక్స్టీన్ సెవెంటీని ఉన్నటువంటి అమ్మాయి చాలా రాటుదేలి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్గా అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి లీడర్ను పోయి నేను పెళ్లి చేసుకుందామంటే అంత ఈజీయా ఆ ఎక్స్ట్రీమిస్ట్లో పీడబ్ల్యూజి నాయకుడిని ఒక చిన్న దళసభ్యున్నే కలిసి దానికి కానటువంటి పరిస్థితులు ఆయన ఈమె పోయిన పీరియడ్ కూడా ఆయన యాక్చువల్గా జిల్లా కార్యదర్శి కూడా కాదు ఆయన ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి సెక్రటరీ అని వాళ్ళు కార్యవర్గ సభ్యుడు అని కూడా చాలా పేపర్లో రావడం జరిగింది మరి అప్పటికి అరభూషణ్ జిల్లా సెక్రటరీ ఉండే మరి ఒక వ్యవస్థను మనం ప్రజల గురించి పనిచేయాలన్నప్పుడు వ్యవస్థను నమ్ముతాం సిద్ధాంతాలను నమ్ముతాం ఆ యొక్క సామాన్య ప్రజానికాన్ని గురించి పనిచేయాలనేటువంటి తపన ఉండాలి అది ఎక్కడున్నా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఒక సుదూర ప్రాంతం అక్కడ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు లేని పార్ ప్రాంతము వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి వామపక్ష పార్టీలకు వ్యతిరేకమైన పార్టీలో చేరి ఆయనను పెళ్లి చేసుకుంటామని అది ఆశ్చర్యకరమైన విషయమే హరిభూషణ్ ఎవరో పేరు అన్నారండి ఒక ఇంటర్వ్యూలో పేరు వచ్చింది అంటే ఈ అమ్మాయికి బతుకుంటే ఒక మంచి నాయకురాలయ్యేది అని చెప్పి కూడా ఒక మాట అన్నారు ఏ అమ్మాయి బతుకుంటే సరళ ఆమె అసలు ఫీల్డ్నే పని చేయలేదు ఎట్లా నాయకత్వం అంటారండి ఆమె ఫీల్డ్లో పనిచేయలే ఆమె స్టూడెంట్గా మనం స్టూడెంట్లో మనం నేను ఉద్యోగస్తుని ఉన్నా ఉద్యోగ సమస్యల మీద పోరాడితే నేను నాయకుడిని అయిపోతా ఆ ఉద్యోగ సంబంధించినంత వరకే నాయకుడిని అయిపోతా అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ సంబంధించిన సమస్యలు స్టూడెంట్ సంబంధించిన ఇష్యూస్ మీద పోరాడితే స్టూడెంట్ లీడర్ అవుతా కానీ ఈ యొక్క ప్రజా సంబంధం టోటల్గా లీడర్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అది పిక్చరైజేషన్లో ఆయన వాలంటీర్ ఏముందో తెలియదు కానీ మీరు మొత్తం పిక్చర్ చూస్తే కూడా అప్పటి వరకు శంకర్ ఏంది శంకర్ యాక్టివిటీ ఏంది ఆయన ఫెరోస్నెస్నెస్ ఏంది ఆయన త్యాగం ఏందని బాగానే చూపించిండ్రు అలాగే ఈ అమ్మాయిని కూడా కష్టంగా పోతున్నటువంటి సిస్టమ్ చూపించిండ్రు చివరికి వస్తే వాళ్ళకు సంబంధించిన దళంలో ఉన్నటువంటి వ్యక్తులే అనుమానపడ్డట్టు చూపించు వాళ్ళనే వాళ్ళే చిత్రహింస చేసినటువంటి పరిస్థితి ఉన్నది మరి వాళ్ళందరి ముందరినే జరుగుతున్న సన్నివేశం నుంచి చిత్రహింస చేసేటువంటి సిచ్యువేషన్ నుంచి పక్కకు తీసుకుపోయి చ చంపినట్టు చూపించడం అనేటువంటి చాలా ఆశ్చర్యకర విషయం సృజన గారు చెప్పింది కూడా రైఫల్ తోటి కాచలేదు వాళ్ళు చిత్రహింసలు పెట్టడం చనిపోయిందని వాళ్ళకు వార్త ఉన్నది వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా ఈ విషయాలు మరి ఆయన ఎట్లా రైఫల్ తోటి చంపిందని అభూత కల్పన చేసి వాళ్ళ సినిమా ఒక సినిమా సినిమాగానే తే కదా అది వాస్తవికమైనటువంటి వామపక్ష ఆర్గనైజేషన్ బతుకుతున్నటువంటి ఏరియా ఇది వాళ్ళ మీద అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారు వ్యతిరేకం ఉన్నారు వాళ్ళ మీద పోలీసు వ్యవస్థ కన్నేసి ఉంటుంది వాళ్ళ మంచి చెడు ఉంటుంది ఇలా పోలీసు వ్యవస్థ అంటే పోలీసులకు మనం ప్రజల నుంచి వచ్చిన సొమ్ముతోటి మనం రక్షించడానికి ఏర్పడినటువంటి వ్యవస్థ వాళ్ళ జీతము వాళ్ళ జీవితం గురించి పనిచేస్తున్నటువంటి వ్యవస్థ వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల కడుపు కోతను ఏర్పరిచి సామాన్య ప్రజానికం నుంచి కష్టపడితే వాటి ప్రాణాలను త్యాగం చేసినటువంటి వ్యక్తులు ఎవరిని గొప్పందాము అది దాన్ని ఆలోచించుకోవాలి ప్రజలు అంతేగాని ఆయన కిరాత కూడా అంటే ఎందుకు కిరాత కూడా అయితే గంతమంది ఎందుకు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేయరాది చిత్రీకరణ తప్పు ఆయన క్షమాపణ అనుకుంటున్నారు మీరు అక్కడ ఆ సంఘటనకి ఒరిజినల్గా సంబంధించింది ఎందుకంటే నేను లాయల్గా ఒక ఉద్యోగస్తునిగా ఒక డిపార్ట్మెంట్లో పనిచేసిన ట్రేడ్ యూనియన్ నాయకునిగా వివిధ వర్గాలుగా ముప్పై సంవత్సరాల నుంచి నాయకత్వం చేస్తున్నా ఐఎమ్ పబ్లిక్లీ లీడర్ పోలీసులు వ్యవస్థ అందరితోటి ధర్నాలు చేసిన సైకిల్ చేసిన తెలంగాణ ఉద్యమం చేసినట్టు తెలంగాణ ఆర్టీసీ జేఏస్కి స్టేట్ చేసి చైర్మన్గా చేసినాను నేను మామూలు ఇగ్నోర్ కూడా చేసుకున్నారు ఈ పరిపాలన సిస్టంలో మేము అంతా శ్రమపడి ఉద్యమం చేసినటువంటి వాళ్ళు కూడా మర్చిపోయే వ్యవస్థ ఉన్నది ఇది వ్యవస్థను మేము తప్పు పట్టడం లేదు ఇవన్నీ స్వార్థం వానికి ఉండవచ్చు కానీ నేను ఖచ్చితంగా ఒక సామాజికమైన సిస్టం నుంచి ఒక ప్రాంతీయ సిస్టమ్ గురించి ఆలాపన చేసినటువంటి ప్రజల ఆ ఆతుర్త గురించి మేము కష్టపడి పనిచేసినాము దాన్ని నిలబెట్టినము నిజాయితీగా ఉన్నాము నిస్వార్థంగా ఉన్నాము దానికి కానీ దానికి మనం ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆయన కూడా రియల్గా చూస్తూ ఉంటే ఎన్నడు కూడా తప్పుదే చాలామందికి సహాయం చేసినటువంటిది విన్నాము ఒరిజినల్గా చాలామంది అప్రిషియేట్ చేసినటువంటి సిస్టమ్ ఉన్నది అదే అనుకుంటే మా ఎల్లారెడ్డి ఒక బస్ స్టాండ్ కేటాయించిండు ఆయన ఆధ్వర్యంలో అలా విధంగా లో మార్కెట్ యార్డును కేటాయించిండు ఇట్లా చాలామందికి వ్యక్తి వ్యక్తిగా కూడా సహాయం చేసేడు కాకపోతే ఏంటంటే ఆయన లీడర్షిప్ ఏమైందంటే నిజామాబాద్కు పరిమితమై ఉండి సిరిసిల్ల అనేటువంటి కరీంనగర్ జిల్లాలో ఉన్న ఒక సిరిసిల్ల ప్రాంతం మాత్రమే ఆయన జుడి నిజామాబాద్ వాళ్ళ గ్రూప్ పీడబ్ల్యూజి గ్రూప్కి సంబంధించిన ఉండడం వల్ల మనకు ఎక్కువ టచ్ లేదు అది సిస్టమ్లా సిరిసిల్ల వరకు ఎక్కువగా ఏందంటే ఇది జనశక్తి రాజన్న గ్రూప్కి సంబంధించిన ప్రాబల్యం ఉన్నటువంటి ఏరియా ఈ మొత్తం కరీంనగర్ జిల్లాలో చాలా వరకు ఏదో మంతని వింతని ఈ ఏరియాలో తప్ప ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన ఏరియాలే ఇప్పుడు రాజకీయంగా అందరూ కూడా ఏదో ఏదో రకమైన వామపక్షంలో లీడ్ చేసి గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసిన లీడర్లే ఉన్నారు ఇవాళ ఎమ్మెల్యే ఎంపీస్ కూడా చాలామంది తెలంగాణ ఉద్యమంలో కూడా చాలామంది ఆ సింపథైజర్స్ అలా వర్క్ చేసి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇక వాళ్ళ దొంగలు లంగలు మూర్ఖులు వాళ్ళ పీరియల్లా ఎవరిని చంపలేదు చేయలేదా ఇవాళ సృజన గారు అంటారు మామూలుగా పోతా ఉంటే ఒక అమ్మాయిని అమ్మాయి ఒక ఎదిగిన అమ్మాయి లెక్క పోయింది ఒక ఉద్యమకారుని లెక్క పోయింది ఉద్యమకారుల యొక్క జీవితం ఎట్లయితుందో ఆమెకు తెలుసు అయితే అపోజిషన్ గ్రూప్ కూడా చంపుతాడు లేకుంటే పోలీసు కూడా చంపుతాడు కంపల్సరీ అది వ్యవస్థలో వాళ్ళు పోయినటువంటి ఆలోచన కానీ ఆ యొక్క రియాలిటీ కూడా అదే ఉన్నారు పొరపాటు అంటే పొరపాటు అనేది ఎట్లా ఇప్పుడు నువ్వు ఏది జరిగినా కానీ ఇప్పుడు ఆమె తప్పు చేసినా ఇప్పుడు తల్లిదండ్రుల మీద నెప నెప్పలేము కదండి ఇప్పుడు నీ తల్లిదండ్రులు ఉన్నారు ఆ స్థితిలో పోయినప్పుడు నువ్వు ఏమన్నా వాకప్ చేసినావా ఆ ప్రాంతానికి పోయి ఏమన్నా వెదికినవా దాని మీద ఏమన్నా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళతోటి ఏమైనా ఎంక్వైరీ చేసావా ఆమెను అక్కడి నుంచి ప్రాంతాన్ని నుంచి తీసుకొచ్చేదానికి ఏమైనా ప్రయత్నం చేసినావా మరి ఒట్టినే వాళ్ళ మీద పెడితే వాళ్ళు చాలా మంది పట్టుకు చెప్పచ్చు ఇవాళ వాళ్ళకి సంబంధించిన మామూలు కార్యకర్తను కూడా కలిసేదానికి లేనటువంటి పరిస్థితులు అప్పుడు మరి అటువంటిది ఒక రాష్ట్రాన్ని ఊరు తలూగించినటువంటి స్థితిలో నాయకత్వం ఇచ్చిన వ్యక్తిని కలుసుకోవాలి చెయ్యాలి పెళ్లి చేసుకోవాలంటే అది అంత ఊహకందనటువంటి విషయం అది సరైనటువంటి పద్ధతి కాదు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది వాస్తవికత కాదు ఆమెను ఏదో చేసి ఇది ఎట్లా కనిపిస్తుందంటే చూస్తేనేమో ఆమెనేమో న్యూ డెమోక్రసీకి సంబంధించిన ఆర్గనైజేషన్ బిడ్డ పీడీసీలో స్టూడెంట్ లీడర్గా పనిచేస్తున్నటువంటి అమ్మాయి అక్కడ ఆర్గనైజేషన్స్ ఉండగా సమాజ సేవ చేసేదానికి వీలుగా ఉండగా ఎక్కడో తెలియని ప్రాంతానికి టోటల్గా అలా పార్టీ కూడా అక్కడ లేనటువంటి ప్రాంతానికి టోటల్గా పీడబ్ల్యూజీ కంట్రోల్లో ఉన్నటువంటి ప్రాంతానికి దాన్ని పెద్ద నాయకునిగా లీడర్గా ఆ ప్రాంతానికి ఎదిగిన నాయకునికి మరి ఒక విషయం మనం అంటే తల్లిదండ్రులకు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి కూడా పావించవచ్చు కదా ఆమె దూరంగా ఆమె మామూలుగా పారిపోవడం పెళ్ళని తప్పించుకొని పోవడము ఇంకేదంటే వేరు ఒక ఉద్యమానికి పోయేటప్పుడు ఆర్గనైజేషన్ సిస్టమ్ ఉంటుంది కదా ఇప్పుడు ఏ పార్టీలో చేర్చుకున్నైనా వాళ్ళని సిఫారసు అనేది కూడా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది కదా ఈమెకి ఎట్లా సిఫారసు ఎవరు చేయాలి ఎట్లా తీసుకోవాలి అని ఆ ప్రాంతానికి పోయి ఒక టాప్ లిస్టం అంతా తెలియకనే ఆ సిస్టమ్ తెలుసుకోవడానికి వెళ్ళిందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పారు తప్పదు ఆ సిస్టమ్ టోటల్ తెలుసు అని సృజన గారు చెప్పింది ఆమె చాలా మొండి పట్టు ఉన్నది అన్నది యాక్టివ్ లీడర్ అన్నది అన్ని ధర్నాల్లో పార్టిసిపేట్ అవుతుందని ఆమెనే చెప్పింది ఆమె చాలా గట్టి మనిషి ఉన్నదాన్ని ఒక మాట కూడా వారు అన్నారు నిజామాబాద్ జిల్లాలో ఏదో హత్యలు జరుగుతుంది దాని గురించి ప్రభావితమైపోయింది కావచ్చు అంటే ఆ హత్యలు పీడబ్ల్యూజి వాళ్ళు చేస్తే ప్రభావితం అయితే ఏందన్నట్టు రివెంజ్ తీసుకుందా అని పోయిందా అనేటువంటి భావం ఆమె మాటల్లో కనిపిస్తూ ఉంది మరి నిజంగానే న్యూ డెమోక్రసీకి సంబంధించిన నాయకత్వమును మరి పోలీసులు చాలా ఆయనను వేటాడుతున్నటువంటి స్థితి అప్పటికే రెండు మూడు సార్లు చనిపోకమున్నా చనిపోయిందని వార్తలు ప్రజల్లోకి తీసుకొచ్చి ఆ రకంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఆయన భార్య సీర్నపల్లి పెద్దదళం నిజామాబాద్ సంబంధించినల్లా ఆ భార్య చనిపోయి మానవ వేదనకు ఎవరైనా కొద్దిగా ఇబ్బంది పడే అటువంటి పరిస్థితిని అవకాశంగా తీసుకొని ఆయనను ఖచ్చితంగా రిమూవ్ చేయాలనేటువంటి తాపత్రయంలో పోలీస్ వ్యవస్థ ఉండి వీళ్ళు కమ్మైండ్గా ఏదన్నా ప్లాన్ ప్రకారం చేసినా అనేటువంటి అనుమానం కలిగేటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నటువంటి మాటలు వింటుంటే అర్థమవుతుంది మనకు తెలియదు కానీ అది అట్లా సినిమా గురించి సినిమా చాలా బాగా చేసింది కానీ ఈయన పేరేది వేణుగారు తప్పు చేశారు ఓపెన్గా చెప్తా ఉన్నా అవసరమైతే ఈ టు కమ్ అండ్ డిస్కస్ విత్ మీ ఎట్లా అంటే ఒక సినిమా తీసేటప్పుడు రెండు ఫ్యామిలీలకు సంబంధించిన బాధ్యులు ఉన్నారు ఇప్పుడు ఆమె చనిపోయింది ఈయన కూడా చనిపోయాడు తర్వాత ఈ రెండు సిద్ధాంతంలో రెండు పార్టీలు రెండు ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యులు బాధపడతారు వాళ్ళ ఎంట ఉండేటువంటి ఆర్గనైజేషన్ బాధపడతా ఉంటారు ఇక్కడ సినిమాలో మీకు ఏం చూపించారంటే రాణా అని ఆ క్యారెక్టర్ ఎవరెస్ట్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఒక పాయింట్ కూడా నెగిటివ్ చూపించలేదు ఒక సినిమా తీశారు అనుకోవచ్చు చాలా మంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నా కొడుకు చాలా బుద్ధిమంతుడు కాకపోతే రెండే చెడుగుణాలు ఉన్నాయంటాడు తినడు అని దోయేది రెండు దాలే ఇదే పద్ధతి మొత్తం బాగా తీసుకొచ్చి అంటే ఆయన హీరోయిజం చూసి ఆమె వచ్చింది అలా తల్లి దగ్గర కూడా సినిమాలు చూసేటప్పుడు నీ కోడలుగా నేను వస్తున్నా అని చెప్పింది అంటే ఆల్రెడీ ఆమె ఆర్గనైజేషన్లో ప్రజలకు సంబంధించి ఉద్యమ రీతిలో పోయేదానికి ప్రయత్నించే బదులు ఆ కుటుంబంలో ఆయన పెళ్లి చేసిన కుటుంబంలో ఉండేటువంటి పద్ధతి సరైనది కాదు ఉద్యమంలో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా పెళ్ళిని ఆస్వాదించరు ఉద్యమంలోని పోయే వాళ్ళు జనరల్గా కూడా పెళ్ళి అంటే దానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు అందులో పోయిన తర్వాత వాళ్ళ మనసు నచ్చి ఆర్గనైజేషన్ నచ్చి యాక్టివిటీ నచ్చి నాయకత్వం నచ్చి అందులో అందులో పెళ్లి చేసుకున్న వాళ్ళనే చూసిన జనరేషన్కి ఓల్డ్ జనరేషన్కి అందరూ కనెక్ట్ అవ్వాలనే ఆ స్టోరీ అలా మళ్ళీ తీసారనుకోవచ్చు కదా ఇది ఇది ఏంటంటే ప్రాణప్రదమైనటువంటి సన్నివేశం ఇది మనం అనుకుంటాం ఈ యొక్క ప్రజలు నమ్మించేదానికో పాటలు పాడిచ్చు లేకుంటే రొమాంటిక్ అదే రొమాంటిక్ ఎందుకు పెట్టలే మరి ప్రజలు నచ్చాలి కదా రామెతో నేను తోటి రొమాంటిక్ సీన్స్ ఎందుకు పెట్టలే లవ్ అఫేర్ ఎందుకు పెట్టలే ఒక మాట లవ్ మాట రాలేదు ఇద్దరి మధ్యన మరి ఎందుకు అటువంటిది ఏర్పడ్డది అది అటువంటిది కాదు అది కావాలని ఒక వర్గాన్ని హింసించేదానికో ఇబ్బంది పెట్టేదాన్ని చేసిండ్రు ఇద్దరు హీరో హీరోయిన్ కూడా అప్లిఫ్ట్ చేసేదాన్ని కూడా కనిపిస్తుంది అలా సినిమా చివరి ఎండింగ్ వాట్ ఈజ్ ఎండింగ్ వాట్ ఈజ్ ఎండింగ్ కదా మరి వాట్ ఈజ్ ఎండింగ్ ఇప్పుడు చిత్రవద చేసేది వాళ్ళ గ్రూపులు ఉన్నటువంటి కేడరు అనుమానపడ్డది వాళ్ళే ఈయన నమ్మినా కూడా వాళ్ళే అనుమానపడ్డారు నిజంగానే ఆమె మీద ఈర్ష్య ఉన్నట్టుంటే ఈయన ఈ ఈయన మీదనే ఒత్తిడి వచ్చింది అలా నమ్మకూడదనేది అల్లా అప్పుడు వాళ్ళ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళే వ్యతిరేకించిండ్రు కొట్టిండ్రు చేసిండ్రు ఈయనను మొత్తం అయిపోయిన తర్వాత చివరి తీసుకుపోయి కాల్ చూడకుండా సిస్టం అంటే అది ఎంతవరకు న్యాయం హై గైస్ ఇస్ రమ్య పసిబిలిటీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు సెవెంటీ ఎంఎం హాయ్ దిస్ ఇస్ పర్శ్రామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సెవెంటీ ఎంఎం తెలుగు థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీబడి నేను మీకు పూజిత కొన్నాడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు సెవెంటీ ఎంఎం ఛానల్ హాయ్ దిస్ ఇస్ అవినాష్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ తెలుగు సెవెంటీ ఎంఎం థ్యాంక్ యూ